నమస్కారం, సిఎంటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి సోమారపు అరుణ్ కుమార్ జన్మదిన వేడుకలు. కనిలో ఘనంగా టిఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి సోమారపు అరుణ్ కుమార్ జన్మదిన వేడుకలు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన రౌతు రంగయ్య మరియు తిప్పని పోషయ్య కుటుంబాలను పరామర్శించిన చంద్రపాట్ల సునీల్ రెడ్డి. టిఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి సోమారపు అరుణ్ కుమార్ జన్మదినం సందర్భంగా రామగుండం నియోజకవర్గంలోని చైతన్యపురి కాలనీ శాంతినగర్ సంజయ్ గాంధీ నగర్ లోని పాఠశాలలకు టిఆర్ఎస్వి సెక్రటరీ పుట్ట అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పరీక్షా ప్యాడ్లు, పలకలు, కంపాక్స్ బాక్సులు మరియు అంగన్వాడీ కిడ్స్ పంపిణీ చేయడం జరిగింది. స్టూడెంట్స్ కి డెవలప్మెంట్ గానీ, స్కూల్ డెవలప్మెంట్ గానీ ఏమున్నా కూడా వాళ్ళని అడిగి తెలుసుకొని ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా వాళ్ళకి ఎంత తొందర వీలైనంత తొందర వాళ్ళని మొత్తం పరిష్కరించడానికి కృషి చేస్తా అని చెప్పారు. ఈరోజు ప్రతి ఒక్క స్కూలున రామగుండం కాన్స్టిట్యూన్స్ లో ఉన్న ప్రతి ఒక్క స్కూలున విద్యార్థులకి టిఆర్ఎస్ విద్యార్థి సంఘం తరఫున టిఎస్ శాంతినగర్ పాఠశాలకు ఇవన్నీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉన్నది. వాళ్ళు కూడా అరుణ్ కుమార్ కూడా తమ జీవితకాలం సంతోషంగా ఎల్లవేళగా ఈ విధంగా ఒక పాఠశాల కూడా సమకూర్చాలని కోరుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు సోమారపు అరుణ్ కుమార్ గారు జన్మదినోత్సవం పురస్కరించుకొని విద్యార్థి విభాగ నుంచి యువకులు మన పాఠశాలకు విచ్చేసి మరి మన రాష్ట్రమే కాకుండా రామగుండంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలకి అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలకు విచ్చేసి విద్యార్థి విభాగం తరఫున మరి సేవా కార్యక్రమంలో ముందుంటూ వారి సేవా కార్యక్రమాన్ని విద్యార్థులకు విద్యార్థులకు పేద విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధిని చేయడాని కోసం వారి యొక్క కృషి చాలా గొప్ప విషయము. ఇది మనకు వారి యొక్క స్ఫూర్తి మా పిల్లలు తీసుకొని తర్వాత భవిష్యత్తులో కూడా మీ యొక్క స్ఫూర్తిని కొనసాగిస్తూ వారి విద్యార్థులు కొనసాగిస్తారని తెలియజేస్తూ అలాగే ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని రామగుండం నియోజకవర్గం టిఆర్ఎస్వి నాయకులు కోరారు. నిన్న టిఆర్ఎస్వి రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి సోమారపు అరుణ్ కుమార్ జన్మదిన వేడుకలు కనిలో ఘనంగా నిర్వహించారు. టిఆర్ఎస్ యువజన విభాగం కార్యకర్తలు కేక్ కట్ చేయించారు. అనంతరం వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించి సన్మానించారు. ఆశీర్వదించడానికి పెద్ద మనసుతో విచ్చేసిన బ్రాహ్మణులందరి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ వారికి తోచిన విధంగా కానుకలు ఇస్తున్న ఆ భార్యాభర్తలను ఆశీర్వదిస్తూ చక్కటితో స్వాగతించాల్సిందిగా అందరిని మరోసారి కోరుకుంటున్నా. శ్రీ సోమారు అరుణ్ కుమార్ గారికి జన్మదినోత్సవ కవిత అక్షంతలండి. సోమ సూర్యుని వలే సోమవారపు సత్యనారాయణ కుమారుండరుణ్ బాబు తల్లి భారతీదేవి తండ్రి యాశిష్యులన్ పొందవయ్యా. నేడు పసుగు మేలు శత జన్మ వర్షాలు సతతమ్ము జరగాలి వేడుమయ్యా. శివుని వేడుగలరా జన్మదినము నేడు జయము జయము మీకు పలుకుచుంటిమి విశ్వబ్రాహ్మణులము. హితులు తోడను మరియు మాహేంద్రునిగను వసుదలో నీవు వర్ధిల్లు వాసి కాంచు. ఇలను విశ్వబ్రాహ్మణులంతా ఇంపు మీర దీవెనులు ఇచ్చుచున్నారు.
ది విజయ శిలారా శతమానం భవతి శతాయ పురుషశ్చేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. మంతిని మండలం గుంజపడు గ్రామంలో ఇటీవలే అనారోగ్యంతో మరణించిన రౌతు రంగయ్య మరియు తిప్పని పోషయ్య కుటుంబాలను తెరాస రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి చంద్రుపట్ల సునీల్ రెడ్డి పరామర్శించారు. అనసూయమ్మ చారిటేబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయంగా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు సిఎస్ఆర్ మంతిని మండల అధ్యక్షులు వీరవేన రాజేందర్, కేశం రమేష్, దండే కనకరత్నం మరియు సిఎస్ఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు. లిస్తాను.